నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి ఓ పక్క అధికార టీఆర్ఎస్ బీజేపీల మధ్య వై వార్ తారాస్థాయిలో జరుగుతోంది ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంతో పోరాడాలంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తుంటే ఇదంతా మోదీ డైరెక్షన్లో కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అంటూ పదే పదే గోబెల్ ప్రచారం చేస్తున్నాడు అసలు తెలంగాణ రైతన్నల తరఫున మోదీని నిలదీయకుండా ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ చేస్తున్న విమర్శలు కామెడీగా మారిపోయాయి టీఆర్ఎస్ బీజేపీల మధ్య జరుగుతున్న వరిపోరులో కాంగ్రెస్ పార్టీ సోదులో లేకుండా పోయింది మరోవైపు రేవంత్ నాయకత్వంపై నమ్మకం లేని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ బీజేపీలో చేరుతున్నారు తాజాగా తనకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయాష్ పై గతంలో ఉన్న నకిలీ పాస్పోర్ట్లు ఫోర్జరీ కేసు తెరపైకి వచ్చింది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ గోనె ప్రకాశ్ రావు ఇటీవల పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు అయితే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్ కాంగ్రెస్ సీనియర్లను కాదని రేవంత్ కు మద్దతు ఇచ్చారు రేవంత్ తరపున వకాలతా పుచ్చుకుని కాంగ్రెస్ సీనియర్లను ఏకిపారేశారు రేవంత్ రెడ్డిని విమర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు పోతే పో రేవంత్ సుప్రీం అంటూ వార్నింగ్ ఇచ్చాడు అయితే ఇటీవల హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మధుయాష్కి రేవంత్కు మధ్య కాస్త దూరం పెరిగిందని టాక్ ఈ నేపథ్యంలో రేవంత్కు గట్టి మద్దతుదారుడైన గోనె ప్రకాష్ రావు మధుయాష్కేపై గతంలో ఉన్న నకిలీ పాస్పోర్టు ఫోర్జరీ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది తాజాగా మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధుయాష్కేపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది నకిలీ ఫోర్జరీ పత్రాలతో బంధువులను విదేశాలకు పంపారని ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గోణిప్రకాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదే అంశంపై గతంలో పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు మధుయాష్కీ పై ఫిర్యాదులు చేశారు కాగా రేవంత్ కు సన్నిహితుడైన గోనె ప్రకాష్ కావాలని మధుయాష్కీ నకిలీ పాస్పోర్ట్ల కేసును తవ్వారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది గోనె ప్రకాష్ వెనుక నిజంగానే రేవంత్ రెడ్డి ఉన్నాడా లేక మరే శక్తి అయినా ఆయనతో ఈ పని చేయిస్తుందా అనేది తెలియాల్సి ఉంది మొత్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయాష్కీ మరోసారి నకిలీ పాస్పోర్ట్లు ఫోర్జరీ భాగోత్వంలో ఇరుక్కోవడం హస్తం పార్టీలో కలకలం రేపుతోంది మరి గోనే పిటిషన్ పై మధుయాష్ కి ఎలా స్పందిస్తారో చూడాలి